హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు అయితే నేను ఒక రెమెడీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఆల్రెడీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను కదా, సో ఒక పిక్ పెట్టి ఇదేంటి అని చెప్పి నేను పోస్ట్ చేశాను. సో దానికో అయితే వచ్చినటువంటి రిప్లైస్ నాకు చాలా తక్కువే వచ్చాయి. వచ్చినటువంటి రిప్లైస్ని నేను ఇక్కడ పోస్ట్ చేశాను. కరెక్ట్గా చెప్పిన వాళ్ళదైతే నేను వీడియో చూపిస్తానన్నాను, కానీ ఎవరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేయలేదు. అయినా కూడా నేను వాళ్ళ మెసేజెస్ని అయితే పోస్ట్ చేశాను. సో వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లైస్కి చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి. అండ్ అది ఏంటి అన్నది ఈరోజు నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టర్ అండి, చాలా చాలా బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్. అండ్ తెలుగులో మన ఎక్కడ మీరు ఎక్కడైనా వెతకండి, తెలుగులో ఎక్కడా లేనటువంటి వీడియో అనమాట. సో మన ఛానల్లో ఫస్ట్ టైం నేను పోస్ట్ చేస్తున్నాను అండ్ అందరికీ కూడా చాలా యూజ్ అయ్యేటటువంటి వీడియో కాబట్టి ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి అండ్ యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం అయితే మనకి యాపిల్, బీట్రూట్, క్యారెట్ కావాలన్నమాట. సో దీన్ని ఏబీసీ ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పేసి అంటారు. అంటే యాపిల్, యాపిల్లో ఏ, బీట్రూట్లో బి, క్యారెట్లో సి. సో ఈ మూడు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏబీసీ ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పేసి అని అంటూ ఉంటారు. జనరల్గా వీటిని ఎక్కువ జ్యూసెస్ కింద చేసుకుని తీసుకుంటారు కదా, సో అలా కాకుండా ఈరోజు ఒక ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను, మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండే ప్రాసెస్ అన్నమాట. సో వీటిని వచ్చేసి నేను యాపిల్ని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను, అలాగే క్యారెట్, బీట్రూట్ని పైన ఉన్నటువంటి పీల్ తీసేసి నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక క్వాంటిటీ, నేను వచ్చేసి పావు కేజీ పావు కేజీ పావు కేజీ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ పావు కేజీ లెక్కనే నేను ప్రతిదీ కొలత చెప్తాను. అండ్ ఇప్పుడు ఈ మూడింటిని కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఐరన్ కడాయి పెట్టుకోండి. మ్యాక్సిమం ఐరన్ కడాయే మీరు ప్రిఫర్ చేయండి. నా దగ్గర ఐరన్ కడాయి లేదు కాబట్టి నేను స్టీల్ కడాయి పెట్టుకున్నాను అనమాట. సో స్టీల్ కానీ ఐరన్ కానీ ఈ రెండు బెస్ట్. అండ్ అల్యూమినియం కానివ్వండి, నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదా అలాంటివి అసలు యూజ్ చేయద్దు. సో మనకి స్టవ్ ఆన్ చేసిన తర్వాత దాంట్లో మనం ఎలాంటి ఆయిల్ని యూజ్ చేయము, డైరెక్ట్గా మనం పేస్ట్ చేసుకున్నటువంటి మనకి ఏబీసీ ఉన్నాయి కదా ఈ పేస్ట్ని మనం అందులో వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వేసుకొని దీన్ని ఫస్ట్గా ఏంటి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి రెండు మూడు సార్లు జస్ట్ అలా తిప్పేసేయండి. దీని దగ్గర ఉండాల్సిన ఎసిటీ ఏం లేదు. ఒకవేళ మీరు ఏదైనా పని చేసుకోవాలి అటు ఇటు తిరగాలి అనుకుంటే కనుక దాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఫస్ట్ మనం ఇందులో ఉన్నటువంటి వాటర్ క్వాంటిటీ అంతా కూడా మనకి ఇనికిపోవాలన్నమాట. సో అంతవరకు మనం దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. ఈలోగా కొన్ని తీసుకుందాము. బాదం తీసుకుంటున్నాను ఒక 50 గ్రామ్స్, జీడిపప్పు ఒక 50 గ్రామ్స్, అలాగే ఒక 20 గ్రామ్స్ ఇలాచి అన్నమాట, ఇలాచి తీసుకుంటున్నాము. అలాగే ఒక 1/2 కేజీ వరకు బెల్లం పొడి, బెల్లం ఇప్పుడు మనకి పౌడర్స్ వస్తున్నాయి కదా, సో బెల్లం పొడిని తీసుకుంటున్నాను అనమాట. సో ఈ 4 మస్టర్డ్ షుడ్గా మనం తీసుకోవాలన్నమాట. ఇది 1/2 కేజీ లెక్కకైతే, ఒకవేళ మీరు 1/2 కేజీ తీసుకున్నట్లయితే మీరు క్వాంటిటీ కొంచెం ఎక్కువ పెంచుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు తీసుకున్నటువంటి క్వాంటిటీ మీద మీరు బాదం కానీ జీడిపప్పు కానీ 100 గ్రామ్స్ అలా పెంచుకోవాల్సి వస్తుంది. సో నేను 1/2 కేజీ లెక్క మాత్రమే చెప్తున్నాను. సో ఇది వచ్చేసి ఒక 10 or 15 మినిట్స్ తర్వాత అనమాట. సో ఇప్పుడు ఇది ఇంకా కుక్ అవ్వాలి కాబట్టి ఇది కుక్ అయ్యేలోపు నేనేం చేస్తున్నానంటే బెల్లం అయితే పక్కన పెట్టుకుంటున్నాను. సో మనం తీసుకున్నటువంటి జీడిపప్పుని అలాగే బాదాము, నెక్స్ట్ ఇలాచి, మూడు ఉన్నాయి కదా. సో ఈ మూడింటిని కూడా కొద్దిగా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇది పౌడర్ లాగా చేసుకొని మరీ పలుగ్గా కాకుండా ప్యూర్గా మంచిగా పౌడర్ అయిపోయేలాగా చేసుకోవాలన్నమాట. ఇవేమీ వేయించాల్సిన నెసిటీ ఏం లేదు. సో వీటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు నాకు కొంచెం కుక్ అయింది. ఇందులో మనకి చూసారా ముందు వేసినప్పుడు ఎక్కువ ఉంది, ఇప్పుడు వచ్చేసి వాటర్ అనేది మనకి కొంచెం తగ్గింది కాబట్టి ఇంకొంచెం సేపు ఉంచుతున్నాను. ఈ వాటర్ అంతా కూడా మనకి ఇనిగిపోవాలన్నమాట, అప్పుడు దాకా ఉంచుకోవాలి. అండ్ ఇదేంటి అంటే వాటర్ ఉండకోకుండా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం బెల్లం తీసుకున్నాం కదా, సో బెల్లం పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసిన తర్వాత మనకి ఇది ఏంటంటే జనరల్గా ఈ ప్రాసెస్ ఎక్కువ జామ్ ప్రిపేర్ చేస్తాం కదండి, జామ్లో మనం బెల్లంకి బదులు షుగర్ యాడ్ చేస్తూ ఉంటాము. సో అది అండ్ ఇక్కడ ఈ ప్రాసెస్ చేసేటప్పుడే నేను ఒక చిన్న పిక్ తీసి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను అనమాట. ఇదేంటి చెప్పండి అని చెప్పి. సో అందుకని చాలామంది జామ్ అని చెప్పి పెట్టారు, బీట్రూట్ హల్వా అని చెప్పి పెట్టారు, ఇలా పెట్టారు అన్నమాట, లిబ్బామ్ అని కొంతమంది పెట్టారు. సో ఇది వచ్చేసి
అదనమాట. అండ్ మనకి ఇది కూడా ఏంటంటే కొంచెం పాకంలాగా మనకి ముదర పాకంలాగా అయిపోవాలన్నమాట. ఇది మనం ప్రిపరేషన్ ఎలా అంటే జామ్ ఎంతవరకు అయితే చేస్తామో జామ్కి ఇంకొంచెం సేపు ఎక్కువ ఉంచుతాం అన్నమాట. సో అంతే, మనకి దీని మీద అంత కష్టపడిపోవాల్సిన సిటీ ఏం లేదండి. ఈజీగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ రిమైనింగ్ వర్క్స్ చేసుకుంటూ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి కొంచెం నాకు కుక్ అయింది అనిపించింది. సో అప్పుడు లాస్ట్లో వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, పౌడర్ ఉంది కదా, ఇది పౌడర్ రావాలి. ఎక్కువసేపు నేను తిప్పేసరికి ఇది ఇలాగా పేస్ట్ లాగా అయిపోయింది అన్నమాట నాకు ఈ ఆల్మండ్స్ పేస్ట్. సో అంటే వాటర్ ఏమి యాడ్ చేయలేదు కానీ అలా అయిపోయింది. సో ఇది వేసిన తర్వాత ఇది కూడా మనకి పలుకుల్లా ఉంది కాబట్టి సో అలా పలుకుల్లాగా లేకోకుండా మెత్తగా ఒకసారి ఇలా కలుపుకుంటూ నేను కుక్ చేసుకున్నాను. ఇది ఎలా ఉండాలంటే మనం హల్వా చేసినప్పుడు మనకి గిన్నెకి అంటుకోకుండా సపరేట్ అయిపోతుంది చూసారా, అప్పుడు దాకా మనం కుక్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనో పెట్టి నేను అలాగే అంటే జస్ట్ అప్పుడప్పుడు కలిపేదాన్ని, రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా అలా వదిలేసేదాన్ని. ఇప్పుడు ఇక్కడ మనకి చూసారా కొంచెం అడుగు అంటడానికి రెడీగా ఉంది కదా. సో ఇలాంటప్పుడు కొంచెం దగ్గర ఉండాలన్నమాట, మనం దగ్గరుండి అడుగు అంటుకోకుండా కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదన్నమాట, ఎందుకంటే నేను చేశాను కాబట్టి అందులో నాకు ఎక్స్పీరియన్స్, ఏదైతే నేను ఎక్స్పీరియన్స్ అయ్యానో అది కూడా మీకు షేర్ చేస్తున్నాను. సో చూసారా మనకి సపరేట్ అయిపోతుంది కదా, మనకి మూకిడికి అంటుకోకుండా సపరేట్ అయిపోతుంది. సో ఇక్కడ దాకా మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇంక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం ఒకసారి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసాం అన్నమాట, అప్పటికే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని ఫ్యాన్ కింద పెట్టి, ఫ్యాన్ కొంచెం హై స్పీడ్లో పెట్టి అలాగే ఒకసారి కొంచెం కంప్లీట్గా ఆరిపోనివ్వాలన్నమాట. ఇది ఒకసారి నేను ఏంటంటే జస్ట్ అది గట్టిగా ఉందని చెప్పి నేను గట్టిగా ప్రెస్ చేస్తూ అలా కొడుతున్నాను అన్నమాట. మనకు కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత దీన్ని ఒక 2 నుంచి 3 గంటల పాటు ఎండలో ఖచ్చితంగా పెట్టాలండి. నాకు యాక్చువల్గా నేను ఆ రోజు మొదలుపెట్టిన ముహూర్తం బాగాలేదన్నమాట. నేను ఇలా మొదలుపెట్టగానే అసలు ఎండ అంటూ లేదు, వాన్ అనమాట. 2 డేస్ కంటిన్యూగా వాన్ వచ్చింది, అందుకనే నేను వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేశాను. సో ఎండ వచ్చే వరకు వెయిట్ చేశాను. ఈరోజే ఎండ వచ్చింది, మార్నింగ్ ఎండ వచ్చేసరికి ఎండ లేదని చెప్పి నేను ఇలా ప్లేట్లో అలా పరిచేసి కొంచెం మారుతుందని పెట్టానమాట. సో ఈరోజు ఎండ వచ్చేసరికి నేను దాన్ని నార్మల్గా ఇలా పరిచిన దాన్ని ఇలా పలుకుల్లా చేసేసి ఎండలో పెట్టాను. అప్పటికి పెట్టి 1 అవర్ అయింది. 1 అవర్ అంటే అంత ఎండ ఏం లేదులేండి, ఏదో కొంచెం ఈరోజే తెరిపించింది వాన. సో అలా పెట్టాను, పెట్టేసరికి ఇలా అయింది. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే కొంచెం తడి ఏమన్నా ఉందా అని చెప్పి మెదుపుతున్నాను అనమాట. మెదిపే కొద్దీ మనకి ఏమైనా లోపల తడిగా ఉన్నా కూడా ఆరుతుంది కదా అని చెప్పి ఇలా మెదిపి మళ్ళీ ఇంకొక 1 అవర్ పాటు అలా పెట్టాను. యాక్చువల్గా ఇదంతా కూడా ఏంటంటే మనకి బాగా ఎండగా ఉందనుకోండి అంత మనకి టైం టేకెన్ అవ్వదు, ఎండ ఎక్కువగా ఉన్నందుకు ఒక 1 అవర్లో మనకి చక్కగా డ్రై అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి నాకు ఈరోజు అంత ఎండగా లేదు కాబట్టి నాకు కొంచెం ఒక 3 to 4 అవర్స్ పట్టింది ఇది కంప్లీట్గా ఇలా డ్రైగా అవ్వడానికి. మనం ఎండ ఎక్కువ ఉందనుకోండి చక్కగా ఎండలో పెట్టేసుకుంటే ఒక 1 అవర్లో కంప్లీట్గా మనకి డ్రై అయిపోతుంది. దీని వచ్చేసి కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నామనుకోండి కొంచెం పొడి పొడిగా ఉంటుంది, డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. సో అది అండ్ ఇలా అయిన తర్వాత ఇంకేంటి అంటే మన చేతికి చెమ్మ అనేది తగలకూడదు, ఖచ్చితంగా ఎండిపోవాలి. బాగా ఎండిపోతేనే మీకు ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. సో చేతికి చెమ్మ తగలకోకుండా మీకు చక్కగా గట్టిగా ఉంది అనుకున్నప్పుడు ఇలా మిక్సీ కొట్టేసుకోవాలన్నమాట. మిక్సీ కొట్టుకొని చక్కగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుని పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను. అండ్ పౌడర్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని ఏంటి అంటే మనకి లోపల ఇంకా ఏమన్నా ఉండల్లాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి ఏమన్నా ఉండకోకుండా ఒకసారి నేను స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసేసాను. ఇలా స్ట్రెయిన్ చేసిన తర్వాత మనకి ఆకర్లు ఏమన్నా వస్తే దాన్ని కూడా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసి మళ్ళీ నేను కలిపేసుకున్నమాట. సో ఇప్పుడు ఇదంతా కూడా ఏమైంది అంటే ఎంత వచ్చింది అనేది వెయిట్ చూసాను. నేను వెయిట్ చూసేసరికి నాకు దగ్గరగా ఒక 2-3 గ్రామ్స్ తక్కువ 300 గ్రామ్స్ వచ్చిందనమాట. అంటే 1 కేజీ మీద కొంచెం ఎక్కువే వచ్చింది. యాక్చువల్గా ఏమైందంటే మా వాళ్ళు తింటూ కూర్చున్నారన్నమాట, తినేశారు, చాలా వరకు తినేశారన్నమాట. బాగుంది బాగుంది అని చెప్పి అంటే లైక్ జామ్లా ఉండేసరికి వాళ్ళు ఇంకా కంప్లీట్గా అవ్వకుండా తినేశారు, అందుకని చెప్పి కొంచెం తగ్గింది, ఒక 100 గ్రామ్స్ అటు ఇటుగా తగ్గిందనమాట. సో అది అండ్ పౌడర్ చేసుకొని మనం ఏదైనా ఇలా గ్లాస్ దాంట్లో స్టోరేజ్ పెట్టుకుంటే చక్కగా 2 రోజులైనా స్టోర్ ఉంటుంది. అండ్ ఇది ఎలా కలుపుకుని తాగాలి అంటే ఇలాగ గోరువెచ్చని పాలు, మరీ వేడిగా కాదు, అలా అని పాలల్లో వేసి మరిగించకూడదన్నమాట. సో గోరువెచ్చని పాలల్లో 1 స్పూన్ 1 నుంచి లేదంటే 2 అంటే మనం తీసుకునేటటువంటి కప్ సైజుని బట్టి, పాలు క్వాంటిటీని బట్టి మనం
స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో 1 or 2 స్పూన్స్, నేను ఇక్కడ 1 స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. యాడ్ చేసి చక్కగా కలిపేసుకొని తాగేస్తే ఇది ఏంటి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు చక్కగా తాగచ్చండి. ఇమ్యూనిటీ, న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ కింద హెల్ప్ అవుతుంది. అండ్ మీకు వీడియో లాస్ట్లో దీని యూజెస్ ఏంటో కూడా మీకు పెడతాను. చక్కగా కలిపేసుకొని తాగేసేయడం అన్నమాట. టేస్ట్ అండ్ స్మెల్, మనం ఇలాచీ వేసాం కాబట్టి అసలు స్మెల్ కూడా చాలా చాలా బాగుంది. సో ఈరోజు వీడియో అయితే ఇదండి, మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటి అంటే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. సో హెల్ప్ ఎక్కువ మంది చూసి దీనికోసం తెలుసుకున్న వాళ్ళు అయితే అవుతారు. సో వీటి బెనిఫిట్స్ అన్నీ కూడా నేను 1 by 1 ఇక్కడ పోస్ట్ చేశాను. సో క్లియర్గా చదివితే మీకు దీనివల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి అని తెలుస్తుంది. అండ్ అంటే నేను చెప్పడం కంటే మీరు చదువుకుంటే దీనివల్ల యూజ్ ఏంటి అని తెలుస్తుంది కాబట్టి నేను ఇలా పోస్ట్ చేశాను. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.